దిల్దార్ వార్తలకి స్వాగతం చూసింది చాలు వార్త చెప్పు ఆగు పిల్ల నాకు ఏ శాఖిస్తే న్యాయం చేయగలనా అని ఆలోచిస్తున్నా నీక పర్యాటక శాఖ రోజుకో టూర్ రీల్స్ చేసి నీ వరకు నువ్వు బాగా న్యాయం చేస్తావు ఊకో పాలన వృధా చేయను ప్రజల కోసమే వెచ్చిస్తా అబ్బో నిజంగా మంత్రి మాట్లాడినట్టే మాట్లాడుతున్నది నువ్వు అయింది లేదు పోయింది లేదు గాని ఆంధ్రాల మంత్రుల శాఖల గురించి చెప్పు కలలు అనే స్వాతంత్రం కూడా లేదా నాకు ఇంటికి పోయినాక హాయిగా పడుకుని కలలుగాను వార్తల టైం కాదు గెలిచిన కాంచి వాళ్ళకి ఈ షాకిస్తారు కావచ్చు వాళ్ళకి ఆ శాఖ ఇస్తారు కావచ్చు ఏహే ఈ శాఖ అయితే వీళ్ళకి బాగుంటది అని ఏ నలుగురు నడుమ చూసినా ఇదేట మొత్తానికి ఆంధ్రప్రదేశ్ బాబు సర్కార్ల శాఖల పంపకాలు అయినాయి ఆంధ్రప్రదేశ్ కూటమి విక్టరీలా మెయిన్ హీరో పవన్ కళ్యాణ్ అన్న మీద ఎక్కువ అటాక్ నడిచింది అయితే డిప్యూటీ సిఎం తో పాటుగా రాజ్ గ్రామీణాభివృద్ధి తాగునీటి సరఫరా ఇచ్చారు అచ్చెనాయుడన్నకు వ్యవసాయం ఇక ఫైర్ బ్రాండ్ వంగళపూడి అణతక్కకు ఎవ్వరు ఊహించని రీతిలో హోమ్ మినిస్టర్ వరించింది నాదేల మనోహర్ కు పౌర సరఫరాలు సత్యకుమార్ కు విద్యా వైద్య శాఖలు నిమ్మల రామానాయుడు సార్ కు జలవనరుల శాఖలు అప్పయ్ ఇక పైసల శాఖ అదే ఆర్థిక శాఖను పయ్యావుల కేశవ్ కు అప్పగిచ్చిర్రు మూడు పార్టీలు ఎట్లయితే కలిసి కట్టుకుండి గెలిచిర్రో అట్లనే కలిసి కట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకపోతామని ట్వీట్లు చేస్తున్నారు ఈ లీగా ఎవలి పనుల వాళ్ళు ఉంటారన్నట్టు నా పేరు బుజ్జి బుజ్జి అమ్మ సరేనా ఇప్పుడు బుజ్జి కాకుంటే మిరపకాయ బజ్జన్ ఇగో మన ఆఫీస్ అడ్రస్ కాగిధం లో రాసి బ్యాగ్ ఓకేనా పిచ్చి పొల ఉన్నవా చిన్న పొల్లకు చెప్పినట్టేమో జాగ్రత్తలు చెప్తాను మరి నువ్వు చిన్నపిల్లవే కదా అదేంది ఎప్పుడు నన్ను ముసల్దన్నది ఇలా టోన్ మార్చిన ముసలు కూడా పసిపిల్లలతో సమానమే కదా అందుకే అంటున్నా అంటే నేను అయితున్నా మునిమాతి తప్పుతానే ఇవన్నీ వివరంగా చెప్తున్నావా మరి నీకు మాతి మరిపి రాకుంటే ఇలా పగ టిఫిన్ డబ్బా ఎందుకు మర్చిపోయినావో అదేదో ఆత్రంలో మర్చిపోయినా అంతేగాని జ్ఞాపశక్తి మస్తుంటది నాకు రేపు రేపు మా సిరమ్మ కూడా ఈ తాతలు ఎక్కడ అవుతుంది కావచ్చు నేనే దగ్గరుండి అన్ని చూసుకోవాలి అగ్రరాజ్యానికి ప్రెసిడెంట్ అయినా వయసుకు ఎవ్వరు అతిథులు గారు ఎనభై ఒక్క ఏడంటే అంటే మరి ఎంతో కొంత ప్రభావం పడుతుంది కదా వయసు మీద పడ్డప్పుడు ఇంత మాత్రం ఆగముంటుంది పాపం అగో అందరూ ఫోటో దిగుతుంటే గటుమొనబోతున్నాడు ఇక ఇటలీ ప్రధాని జార్జియా మేడం గమనించి మళ్ళీ వెనకకు వెలిసింది ఫోటో దిగుదాం రాండ్రి అని పట్టుకొచ్చింది మెయిన్ వార్తలేమో గాని గిసొంట్ వైరల్ వీడియోలలో ఊకే కానొస్తుంటాడు ఇటలీలో జరుగుతున్న జీ సెవెన్ సమ్మెట్ కు వైండు అక్కడ అందరూ దేశాధినేతలతోటి ఫోటోలు దిగుతుంటే గిట్ల చేసిండు బయడనున్నడంటే కెమెరాలు కెమెరాలన్నీ ఆయన మీదనే పెడతారు పదవేమో పెద్దదైపోయింది ఏజ్ ఏమో ఎక్కువైపోయింది అయినా మొండిగా బాగానే నడిపించుకోబోతున్నాడు తాత గ్రేటే ఏం కూర అండుకున్న కూరలు అండుకునే స్తోమత ఓవరాక్షన్ చేయకు మధ్యాహ్నం మూడు రకాల కూరలు తెచ్చుకున్నావు అంటే అది మరి నిన్న నేను చేబాదులు వెయ్యి రూపాయలు బుజ్జి జీతం ఇస్తా అంటే రూపాయలు కూడా అన్నదానికి మూడు రకాల కూరగాయలు అంటే దగ్గర దగ్గర మూడు వందల రూపాయలు పెట్టుకున్నావు అదే పొరపాటు అయిపోయిందిరా చూడకుండా వారం రోజులకు సరిపడా కూరగాయలు దెబ్బ దెబ్బ చోకి సంచల ఒప్పించిన్నా అయింది అని అడిగినా ఏమైంది ఇంకేమైంది నా పర్సు ఖాళీ అయింది ఇచ్చి పొల్ల కూరగాయలు అగ్గి లెక్క మండుతున్నాయి ధర అడిగి కొనే తెలివి లేదు నేను తక్కువదన్నా ఆ కూరగాయలు మళ్ళా సెకండ్ల నా డబ్బులు నాకు సూషిరా మా బుజ్జి లెక్క మీరు చేయకుని కానీ కూరగాయలు జర చూసి కొనుక్కొని కూరగాయలు తింటున్నారా గట్టిగానే అంటుకుంటున్నా తెలంగాణ లా రెండు వారాలల్లా అరవై శాతం పెంచి పడేసిండ్రు టమాటా కిలో తొంభై రూపాయలు మొన్నటిదాకా వందకు ఐదు కిలోలు సౌకా పాంచాని మొరిగి మొరిగి అమ్మిన్రా రా నలభై యాభై అమ్ముతున్నారు వంకాయకు యాభై పచ్చిమిరపకాయలకు ఎనభై ఆకుకూరలైతే డబుల్ రేట్ చేసిండ్రు కట్ట సైజు తగ్గించిండ్రు ధర పెంచిండ్రు ఇక రైతు బజార్లా పర్వాలేదు గాని సూపర్ మార్కెట్లకు ఓతిరంటే బిల్లు తడిసి మోపడైతది ఎండాకాలం పెంచిండ్రు మళ్ళీ ఇప్పుడు వానకాలంలోనన్నా తగ్గుముఖం పడతాయనుకుంటే అనుకుంటే ఇప్పుడు కూడా పెంచుకుంటూ పోతున్నారు ఎందుకిట్లా అంటే బయటి రాష్ట్రం దిగుమతి తగ్గిందట మన రాష్ట్రంలా పంట దిగుమతి లేదట కూరగాయ నిల్వలు కూడా లేకపోవడంతోని ధరలు సుక్కల చేరుతున్నాయి దీంతో వ్యాపారులు కూడా లాభోదిబో అంటున్నారు ఎందుకంటే ఎక్కువ ధర ఉన్న కూరగాయల జనం ముట్టుకుంటలేరట పాసిపోయి పాడై మాకు నష్టం వస్తున్నదని వాళ్ళు మొత్తుకుంటున్నారు ఇక గిట్లనే పెంచుకుంటూ పోతే ఇంకేం చేస్తారు మొన్నటి దాకా పెట్టిన మామిడికాయ పచ్చడి మీద వడవలసి వచ్చేటట్టే ఉన్నది అని అంటున్నారు సామాన్య జనం ఇవ్వలా ఇలాంటి దార్ వార్తలు మల్లచ్చే దిల్దార్ వార్తల్లా మలగలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మనతో టీవీ నమస్తే